మొదటిసారిగా హాస్పిటల్లో నమస్కారం వెంకట్ ఇంట్లో చాలా మంది రకరకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటారు కొంతమంది అందంగా కనిపించడానికి ఇంకొంతమంది నీడ కోసం అని చెప్పి పెంచుకుంటూ ఉంటారు అయితే ఇంట్లో ప్రత్యేకంగా శమి మొక్క ఉంటే ఇంటికి కలిసి వస్తుంది ధనం కలిసి వస్తుంది ఆ మొక్క యొక్క కొమ్మలతోటి శివుడికి నైవేద్యం పెడితే ఆ చాలా శుభం జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు దీని గురించి వేదిక మహావస్తున్నాం సార్ శివ వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావస్తు అండ్ సూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి మామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను మొక్కలు మన జీవితంలో ఒక అంతర్భాగం మొక్కలు లేనిది మనిషి జీవ జీవన మనుగడ అనేది అసాధ్యం మనిషే కాదు మనతో పాటు ఉన్న సకల జరాచరాలు అంటే మొత్తం ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్నిటికి కూడా మొక్కలతో డైరెక్ట్ ఆర్ ఇన్డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది సో ఒకసారి ఒక చిన్న సర్వే జరిగింది ఏంటి ఆ సర్వే అని అంటే ప్రకృతి గొప్పదా మనిషి గొప్పవాడా అని చూద్దామని చెప్పేసి అనుకున్నారు ఆ సర్వేలో ఒకవేళ ప్రకృతి లేకుండా మనిషి మాత్రమే ఉంటే ఎంతకాలం జీవించగలుగుతాడు లేదా మనిషి లేకుండా ప్రకృతి మాత్రమే ఉంటే అంటే వృక్షాలు ఇవి ఎంతకాలం ఉండగలుగుతాయి అంటే మన ప్లానెట్ యొక్క ఫ్యూచర్ ఏంటి అనేది ఒక ఊహాజనితమైన సర్వే దాంట్లో సైంటిఫిక్ సర్వే దాంట్లో తేలింది ఏంటని అంటే ప్రకృతి లేకుండా మనిషిని చూసుకుంటే మనకు బేసిక్గా కావాల్సిన ఫుడ్ అంతా మనకు ప్లాంట్స్ నుంచే వస్తుంది నేచరే ఇస్తుంది అవును కాబట్టి ఫుడ్ దొరకదు నెక్స్ట్ ఫుడ్డు లేకపోయినా మనకు ఇమ్మీడియట్గా కావాల్సింది ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు లేకపోతే మనం గాలి లేకుండా ఉండలేము త్రీ మినిట్స్ కంటే ఎక్కువ అవుతే మనకు బ్రెయిన్ వచ్చి ఆక్సిజన్ తగ్గిపోతే అది బ్రెయిన్ డెడ్ కిందకి వస్తుంది కాబట్టి ఆక్సిజన్ దొరక కొన్ని గంటల్లోనే మనం చనిపోవడం అనేది జరుగుతుంది సో ప్రకృతి లేనప్పుడు ఉన్న సిలిండర్లో ఆక్సిజన్ పెట్టుకుంటే మనం ఒక గంట రెండు గంటల కంటే ఎక్కువగా బతకలేము ఇంకా సెకండ్ ఆస్పెక్ట్ చూద్దాం మనిషి లేకపోతే ప్రకృతి మాత్రమే ఉంది అసలు మనుషులు ఎవరూ లేరు అప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ బిల్డింగ్ సెవెన్ ఫ్లోర్స్ ఉంది ఏడు ఫ్లోర్ల నుంచి కింద ఒక మొక్క పుట్టిందని అంటే బిల్డింగ్ని రెండుగా చీల్చుకొని పైకి వస్తుంది ఖచ్చితంగా అనంటే మనిషి పెట్టిన ఏ ఆనవాళ్ళు కూడా తర్వాత కనపడకుండా పోతాయి కానీ ప్రకృతి మాత్రం చిరస్థాయిలో ఎప్పటికీ కూడా ఉంటుంది అని అర్థం అప్పుడు ఇంకా బాగుంటుంది మనం చూసాం కదా కరోనాలో పొల్యూషన్ తగ్గిపోతే పుల్లుల సింహాలు కూడా రోడ్ల మీదకి రావడం మొదలుపెట్టాయి నెమళ్ళు తర్వాత పక్షులు ఇవన్నీ కూడా రోడ్ల మీద హ్యాపీగా తిరగడం మొదలుపెట్టాయి కాబట్టి డిస్టర్బ్ ఎవరు చేస్తున్నారు మనిషి డిస్టర్బ్ చేస్తున్నారు నేచర్ ఎస్ సో ఈ రకంగా నేను చెప్పబోయేది ఏంటని ఇప్పుడు మనం మొక్క గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం కొన్ని రకాల మొక్కలు మంచివి కాదు అని చెప్తాం దాని అర్థం ఏంటి మనకు వ్యవహార శైలిలో మనము అవి మనకు ఇబ్బంది పెడతాయి కాబట్టి మంచివి కాదని చెప్పడం అర్థం తప్ప ఇంట్లో ఉండకూడదని అర్థం తప్ప భూమి మీద ఉండకూడదని కాదు మొక్కలు లేకపోతే మంచి మనుగడే లేదండి ఎస్ కాబట్టి అలాగా దేనికి ముళ్ళున్న మొక్కలు అంటే రేగి చెట్టు అలాంటివి కంప అంటాం మనం ఏరా కంప పెట్టేవే అంటాం ఎందుకు ఏదైనా ఒక బట్ట మీరు రేగి చెట్టు మీద వేసి లాగి చూడండి అసలు మళ్ళీ కుట్టుకోవడానికి వెళ్ళాను అంతగా అంటే దాని ముళ్ళు ఇలా కాదు ఇలా ఉంటాయి హుక్ చేస్తుంది పట్టాక చినగంది రాదు మీకు అది ఏమవుతుందని అంటే మనకు కూడా అలాంటి పరిస్థితులు రాకూడదని చెప్పేసి పెట్టడం తర్వాత చర్మానికి కూడా ఎక్కువ గాయాలు అవుతాయి అవును కాబట్టి మన చుట్టుపక్కల అటువంటి పరిస్థితిని మనం పెట్టుకుంటే పిల్లలో లేకపోతే మీరో పొరపాటున కాలికో చేతికో లేకపోతే బట్టలకు తగులుతే ఇబ్బంది అవుతుంది కాబట్టి వద్దని చెప్తాను అంతే తప్ప రేగిపళ్ళు మంచి ఔషధము తర్వాత మంచి పోషకాలు కూడా ఎక్కడ ఇంటి బయట కాంపౌండ్ బయట పెట్టుకోండి అలాగే పాలు గారేవి మొక్కలు ఎగ్జాంపుల్ చెట్టు చాలామంది తెల్ల జిల్లెళ్ళలో వినాయకుడు వస్తాడు అవి నిజమే అది ఇంట్లో పెంచుకుంటుంటారు ఎప్పటికి కూడా విగ్రహము షోడోపచారాలతో నిత్యము నైవేద్యము తర్వాత వేద మంత్రాలతో ఉండేది గుళ్ళ ఉండాలి ఇంట్లో ఉన్నారుకోండి మీ పని అంతా వదిలేసి రోజు పూజలు చేసుకో అలాగా ఆ తెల్ల జిల్లేడు చెట్టు ఇంట్లో ఉంటే నేను ప్రత్యక్షంగా నా దగ్గర బంధువులు వాళ్ళ ఇంట్లోనే చూశాను చాలా ఇబ్బందులు పడతారు అని అంటే అది దైవిక సంబంధమైన మొక్క దానికి మీరు అన్ని ఆచారాలు ఉండాలి లేడీస్కి మొట్టు ఉంటుంది తర్వాత ఇబ్బ కొన్ని రకాలు చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి అవి వాటిని తగలడం చేయడం అనేది చేస్తారు అప్పుడు అపవిత్రతని జరుగుతుంది దానికి తగిన ఇబ్బంది పడతారు కాబట్టి తెల్ల జిల్లేడు చెట్టు ఇంట్లో ఉండకూడదు నేనైతే ఏ జిల్లేడు చెట్టు కూడా ఉండకూడదు అని చెప్తాను ఎందుకు అని అంటే తెల్ల జిల్లేడు చెట్టును తుంచినప్పుడు మీరు గమనిస్తే పాలు గారుతుంది అవును ఆ పాలల్లో కొన్ని ఆల్కలాయిడ్స్ ఉంటాయి అవి పర్మనెంట్ బ్లైండ్నెస్ని తీసుకొస్తాయి పొరపాటున కంటిలో పడితే అవి పర్మనెంట్గా అంటే శాశ్వతంగా కంటి చూపుపోతుంది కాబట్టి కరోనాకు మందులు రామయ్య గారు ఇచ్చారని నేను నెల్లూరులో విన్నాం కదా అందులో ఆ పాలు కూడా వాడతారు జిల్లెడ చెట్టు ఆకులు వాడుతున్నారని చెప్పేసి మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేయడం జరిగింది కాబట్టి కంట్లో వేసే మందులో అది ఉండకూడదు అలాగా పాలు ఏదైతే అని అంటే వైట్ కలర్ డిశ్చార్జ్ ఏదంతో దే ఆర్ స్ట్రాంగ్ ఆల్కలైట్స్ కాబట్టి అటువంటివి మనకు ప్రమాదాన్ని కలగజేస్తాయి కాబట్టి సర్వేంద్రియానం నయనం ప్రధానం కంటి చూపు ఎందుకు పోగొట్టుకోవాలి అందుకోసమని అటువంటి మొక్కలు ఉండకూడదు అని చెప్పేది ఇది ఇస్ రెండోది ఇక మూడవది ఉంది అదేంటంటే తీగలు పారే మొక్కలు ఉండకూడదని కూడా చెప్తాం తీగలు పారతాయి అవి ఎందుకో చెప్తాను తీగ పారే మొక్క ఎప్పటికి కూడా ప్యార్లల్గా పాకుతుంది అవును అలా పాకినప్పుడు వాటి కింద తేళ్ళు పాములు వచ్చి చేరతాయి ఇది చాలా ప్రమాదం రీసెంట్గా కర్ణాటకలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇది నేను చెప్తున్నాను అక్కడ అప్లై అవుతుంటుంది పొదలు చెదలు ఉన్నాయని చెప్పేసి ఇల్లు క్లీన్ చేస్తున్నారు తల్లి కూతుళ్ళు అలా కప్పు పేసినట్టు అంటే ఎప్పటికైనా చూసుకోండి తేళ్ళు కానీ పాములు ఏదైనా విష జీవులు దాపరికా కోరుకుంటాయి ఖచ్చితంగా వాళ్ళు దాపరికం మీరు ఇచ్చారనుకో అక్కడికి వచ్చి ఉంటాయి అందుకు తీగలున్న మొక్కలు ఒక పందిరి కట్టండి పందిరి వేయండి అప్పుడు పైకి వచ్చి కింద రోజు క్లీన్ చేసుకోవడానికి అవుతుంది వీళ్ళు ఏం చేశారంటే కొంతకాలం వదిలేసి అలాగే దాన్ని క్లీన్ చేయడానికి పోయేసరికి అక్కడ ఒక నాగపాము వచ్చి కాటేసింది తల్లికి ఆమె కేకలు పడిపోయింది కానీ కూతురు చాలా తెలివైంది తీసుకొచ్చి వెంటనే పైన తాడు కట్టేసి బ్లడ్ వెళ్లకుండా కట్ చేసి నోట్లోంచి లాగి తీసేసింది అంటే సినిమాలో చూస్తాం కదా మనం హీరోయిన్ కలంగానే హీరో వచ్చేసి తీస్తాడని చెప్పేసి కొంతవరకు కరెక్టే కానీ సైంటిఫిక్గా పూర్తిగా కరెక్ట్ కాదు కానీ ఆ అమ్మాయి చేసింది తర్వాత మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళడం అక్కడికి వెళ్ళాక విషము తొందరగా వ్యాపించకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుందనే తెలిసింది కాబట్టి ఆ అమ్మాయి చేసిన పనితో బ్రతికిందని చెప్పారు సో కూతురు తల్లిని కాపాడుకుంది కానీ అంత ప్రమాదం ఎందుకండి చావు అంచుల వరకు వెళ్ళి రావాల్సిన ప్రమాదం ఏంటి మనము తీగలు పాకే చెట్లు కింద వేసుకుంటున్నాం అవి ఏమవుతాయి తీగకి ఏం తెలుసు పాకడం ఒకటి తెలుసు కాబట్టి మీరేం చేయాలి పందిరి వేయండి అప్పుడు ఏం చేస్తుంది పందిరి పాకుతుంది పందిరి అల్లుకుంటుంది దాని రూట్ కింద ఉంటుంది కానీ ఆకులు మనకు కావాల్సిన ఫలాలు పూలు పైకి వస్తాయి అప్పుడు కింద మనకు కప్పడం అనేది ఉండదు కాబట్టి ఈ విషయం జంతువులు రావు పాములు తెళ్ళు రాంటివి ఇది సింపుల్ లాజిక్ అంతే వాస్తవంగానే ఇది చేయకూడదు అంటున్నాడు సార్ అది చేయకూడదు అంటున్నాడు కామన్ సెన్స్ లాజిక్తో ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది కాబట్టి ఈ మూడు రకాలు ముళ్ళున్నవి పాలుగారేవి తర్వాత తీగలు ఉన్నవి తీగలున్న చెట్లు పైకి పెట్టుకోవచ్చు చాలామంది తమలపాకులు వేసుకుంటాను శుభ్రంగా వేసుకోవచ్చండి కానీ పందిరి కట్టండి కింద కుదలండి పందిరి కట్టి శుభ్రంగా శనివారం మంగళవారం ఆంజనేయ స్వామికి తీసుకెళ్ళి నూట ఎనిమిది ఆకులతో మీరు ఇచ్చారనుకోండి హ్యాపీగా మీకు హనుమాన్ ఆశీస్సులు వస్తాయి ఎస్ సో ఇక్కడ శమి వృక్షం గురించి మీరు అడిగారు శమి వృక్షము కూడా ఈ తెల్ల జిల్లేడు మాదిరి దైవిక వృక్షమే కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అనేది కాబట్టి నేను ఏమంటానంటే ఎప్పటికి కూడా పాండవులు అజ్ఞాతవాసం చేసేటప్పుడు వాళ్ళ ఆయుధాలు అందులో దాచుకున్నారు దైవికమైన మన పురాణాల్లో కూడా ఎన్నో సార్లు ఈ శమి వృక్షం ప్రస్తావన వస్తుంది అనంటే మన జీవనంలో భాగంగా ఉంటుంది ప్లస్ దైవికాన్ని సంపాదించుకుంది అంతెందుకంటే ఉగాదికి బంగారు తీసుకొని బంగారు ఇవ్వండి అని మనం అందరము ఇది జమ్మి చెట్టు అంటాం లోకల్ లాంగ్వేజ్లో ఆ ఆకులు తీసుకొని ఇస్తారు అంటే కమ్యూనికేషన్ రిలేషన్స్ నిజంగా బంగారం ఇవ్వగలుగుతారా అందరూ ఇవ్వలే రోగాయలు ఇచ్చినా మళ్ళీ ఇబ్బందు కాబట్టి బంగారంతో సమానమైనటువంటి ఈ షమీ వృక్షం యొక్క ఆకులను ఇస్తామని అంటే అంత దైవికాన్ని అంత ఎనర్జీని అంత లక్ష్మీ తత్వాన్ని సంతరించుకుంటుంది కాబట్టి మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు దాని కొమ్మను కానీ దాని ఆకులను కానీ ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఆ యూనివర్స్కి ఈ తత్వాన్ని ఇస్తుంది ఎందుకు తెచ్చుకుంటున్నాం మనము మన కష్టాలు తీరాలని తెచ్చుకుంటున్నాం అవును ఎందుకు ఒకరికొకరికి పంచుకుంటామని అంటే అందరిలో కూడా బంగారం వెళ్ళి విరసాలని చేస్తాం అలాగా కాబట్టి ఆ తత్వంతో ఆ కాన్సెప్ట్తో ఆ నాలెడ్జ్తో అది మనకు సమస్యలు తీర్చేలా చేస్తుంది ఆల్రెడీ దైవికమైన చెట్టు అని చెప్పుకున్నాం అంటే దాన్ని చూసినప్పుడు ఆ ఎనర్జీ లెవెల్ మన సమస్యలు పూర్తిగా తొలగిపోయాయి ఇంకా తెచ్చాం కదా మనం ఆగిపోతుంది కాబట్టి ఆ రకంగా శమి వృక్షంతో సోమవారం శివుడికి అభిషేకం చేసుకున్న మంచి ఫలితం ఉంటుంది అలాగే అర్ధాష్టమ శని శనికి సంబంధించిన ఏ ఉన్నా కూడా శాటన్ ప్లానెట్కు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా లేదా శివుడికి అభిషేకం చేసినా శని చక్కగా అవుతారు కాబట్టి ఆ రకంగా దీన్ని తెచ్చుకొని ఇంట్లో పూజ గదిలు కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ముళ్ళు ఉన్నవి మాత్రం పెట్టుకోవద్దండి ఏదైనా ఒక పచ్చని చెట్టును మీరు తుంచుతున్నారని అంటే అది కూడా దైవిక సంబంధమైన చెట్టును మీరు క్షమార్హం క్షమాపణ అడిగి తెచ్చుకోవాలి అలాగే తెచ్చుకోకూడదు కొన్ని రూల్స్ ఉన్నాయి రాత్రిపూట తుంచకూడదు పూలు కూడా కోయకూడదు రాత్రిపూట ఎందుకంటే మనలాగే మొక్కలు నిద్రపోతాయి ఇది ప్రూఫ్ అయ్యింది మొక్కలకు నొప్పి కూడా వస్తుంది జగదీష్ చంద్రబోస్ అని మన ఇండియన్ సైంటిస్టే కనుక్కున్నాడు మొక్కలకు కూడా ప్రాణం ఉంది అని చెప్పేసి అంతవరకు మొక్కలు నిర్జీవులు అనుకునేవాడు సో ప్రాణం లేదు అని ప్రాణం ఉంది అవి ఎనర్జీని ఇస్తాయండి ఎఫెక్ట్ ఇస్తాయి మీకు బాధ అయినప్పుడల్ ఒక చెట్టును వాటేసుకోండి జాగ్రత్త అక్కడ ఏమీ లేకుండా చూసి వేసుకోండి మీకు ఎనర్జీ లెవెల్స్ వస్తాయి అవి మన నుంచి నెగిటివిటీని తీసుకొని మనకు మంచి ఎనర్జీ లెవెల్స్ ఇస్తాయి ఇందాక చెప్పుకున్నాం కదా చెట్లు శాశ్వతం ప్రకృతి శాశ్వతం కాదు కాబట్టి అటువంటి దాని నుంచి మనం ఎనర్జీ తీసుకోవచ్చు కాబట్టి ఈ శమి వృక్షం కూడా చాలా మంచిది ఇంట్లో ఈ ఇబ్బందులు ఉన్నవాళ్ళు తెచ్చిపెట్టుకోవచ్చు కొన్ని ఆకులు మీ పరిశులు కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఇదంతా జస్ట్ మనకు సబ్కాన్షియస్ మైండ్కు ఆ ఫీలింగ్ తీసుకొని వస్తుంది ఎప్పుడైతే మనకు ఆ ఫీలింగ్ ఎస్ నా సమస్యలు అయిపోయాయి తీసుకొచ్చామనుకున్నారనుకోండి మీరు అయిపోయాయి సమస్యలు అనే నమ్మిన మరుక్షణం మీకు కొత్త దారిలో కనపడతాయి అవును ఇంకా నా బతుకితే ఏమీ లేదన్నప్పుడు అన్నీ మూసుకొని పోతాయి ఇంకా ఏమి కనపడదు అందుకే బీ పాజిటివ్ నెగిటివ్ శబ్దాలు నేను ఇంతవరకు కొన్ని వేల వీడియోలు చేశాను కా దా దాదాపుగా ఒక మూడు వేలు వీడియోలు చేస్తుంటా అందులో మీరు ఎంచుకున్న కూడా ఈ నెగిటివ్ శబ్దం అనేది కనపడకుండా జాగ్రత్త పడతాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మీరు చూస్తారు చూసినప్పుడు అలా నెగిటివిటీ రాకూడదని అందుకే ఉండదు కాదు అవ్వదు అనేది నేను ఎప్పుడు చెప్పడానికి ఇవ్వను నిండుకుంది అన్నారు అప్పుడు డబ్బు మా ఇంట్లో నిండుకుందండి చిన్న వినడానికి కూడా ఎంత బాగా అనిపిస్తుంది నిండుకుంది అంటే అంటే ఏంటి తగ్గింది మళ్ళీ తెచ్చుకోవాలి ఏమండి బియ్యం నిండుకున్నాయి తీసుకురండి ఏమండి పప్పులు ఎండకుండా తీసుకురండి ఎలా అనిపించదు ఇప్పుడు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఒక స్వామీజీ ఏదో చెప్తా అయిపోయాయి అని అన్నాడు అంతే ఇంకా ఇంకా ప్రతి వీడియోలో రీల్స్లో కొడుతూనే ఉన్నారు అయిపోయే అలాంటి శబ్దాలు మనం చెప్పకూడదు కాబట్టి నేను ఎంత వీలైతే కూడా అంత కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అయిపోయింది అనగానే మెదడులో సగం నిరుత్సాహం వచ్చేస్తాను అయిపోయింది కాబట్టి లాస్ట్ వన్ ఓవర్ ఉన్నప్పుడు కూడా గేమ్ చేంజ్ ఉంటుంది క్రికెట్లో కానీ వాడు ముందే పది ఓవర్లకే డిసైడ్ అయిపోతారా అయిపోయింది అలా ఉండదు ఎప్పటికి ఎలా మారుతుందో తెలియదు కాబట్టి మీరు పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకోండి కాబట్టి వాటికి మనకు ప్రకృతి ఎన్నో నేర్పిస్తుంది కాబట్టి అతిపెద్ద బండ మీద ఎక్కడ ఒక చుక్క మట్టి ఉండదండి అటువంటి బండ మీద కూడా రావి చెట్టు మొలుస్తుంది ఎలా మొలుస్తుంది అదే ప్రకృతి అండి దానికి ఒక్కసారి వర్షం పడితే అసలు గింజ అంత ఉంటుంది కంటికి కూడా కనపడిన చిన్నగా ఉంటుంది మొలుస్తుంది ఆకులవుతుంది వేర్లై ఆ రాతిని ఎలా పట్టి పట్టుకుంటుందని అంటే ఒక్కసారి వర్షం పడితే చాలు సంవత్సరం అంతా అది నీళ్ళు స్టోర్ చేసుకొని బతికేస్తుంది అవును అలాగ మీరు బ్రతకాలి కష్టమైన పరిస్థితుల్లో కూడా ఎలా ఎదగాలో మనకు ప్రకృతి ఎన్నో నేర్పిస్తుందండి మనకు బెస్ట్ మెంటర్ అంటే ప్రకృతి కాబట్టి దాన్ని చూడండి సో శివ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతున్నారు వాస్తు రీత్యా ఆర్థికంగా వ్యాపారంలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎంతోమంది పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు ఇటువంటి వాళ్ళు డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి వాళ్ళకు ఒక సరైన సొల్యూషన్ కావాలి ఈ ప్రాబ్లమ్స్ మేము బయటపడాలి చిన్న చిన్న మార్పులతోటి మేము కూడా మంచి డబ్బు సంపాదించాలి ఆదా చేసుకోవాలి అనుకుని వాళ్ళకి ఎంతోమంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఈ విధంగా కావచ్చు అండ్ మీరు ఎవ్రీ మంత్ మణిసూత్ర క్లాసెస్ కంటెంట్ చేస్తూ ఉంటారు సో ఈ మంత్ ఏ డేట్లో ఉండబోతున్నాయి అండ్ దీంట్లో ఏం చెప్పబోతున్నారు సార్ మే పద్నాలుగవ తారీఖు ఆన్లైన్ ఆఫ్లైన్ మణిసూత్ర క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో హౌ టు అట్రాక్ట్ మనీ డబ్బును మనం ఎలా ఆకర్షించాలి మన పద్ధతి ఎలాగుంటే డబ్బు మనకు మన వరకు ప్రయాణం చేస్తుంది నేను తయారు చేసినటువంటి పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో ఉత్తర దిక్కును సహాయం తీసుకుని డబ్బును ఎలా మనము డబుల్ ట్రిపుల్ చేసుకోవచ్చు మనీ మెడిటేషన్ పవర్ మెడిటేషన్ ఎలా చేసుకోవాలి అన్నది ఈ క్లాస్లో చెప్పుకోవచ్చు అలాగే వేదిక మహావాస్థ అందించే పాజిటివ్ టిప్స్ తక్కువ ఖర్చులో వెళ్ళేటివి ఎలా ఉంటాయి అనేది మనం బేసిక్స్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది వీటితో పాటు ఈ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి టూ హండ్రెడ్ బిజినెస్ ఐడియాస్ ఉన్న బుక్లెట్ కూడా మనం ప్రెజెంట్ చేయడం జరుగుతుంది మరి ఇంకెంత ఈ క్లాస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనపడిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో మచ్ హలో నమస్తే సార్ నేను మీతో మాట్లాడాలని చాలా రోజులుగా ట్రై చేస్తున్నాను సార్ నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని కలవాలనుకున్నాను కుదరలేదు సార్ అది తిరుపతిలో ఉంది అంటే ఇంకా బుక్ చేసుకున్నాను మీరు చెప్పింది చాలా బాగుంది సార్ మీ క్లాస్ అయితే సూపర్ గా ఉంది మీరు చెప్పిందని నోట్ చేసుకున్నాము ఫాలో కావడానికి ట్రై చేస్తాం సార్ థ్యాంక్ యూ సార్